జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. బజరంగ్ పూనియ కానీ ఈ ఫోగట్ సిస్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా కొద్ది రోజులు నడిచింది ఆ ఉదంతం అంతా కూడా, తర్వాత నెమ్మదిగా ఆ ఇష్యూ డైల్యూట్ అయిపోయింది. ఎందుకు, ఏం జరిగింది వాళ్ళకి? నేను ఇప్పుడు న్యాయం చేశారా? బ్రిజ్ భూషణ్ మీద చాలా ఆరోపణలు చేశారు. బ్రిజ్ భూషణ్ అన్నాడు అవసరం అయితే ఆరోపణలు ప్రూవ్ అయితే నేను ఉరి తీసుకోవడానికి కూడా సిద్ధమని ఓపెన్గా అతను ఛాలెంజ్ చేశాడు. ఎందుకు డైల్యూట్ అయిపోయింది ఇష్యూ అని? మీరు ఈ ప్రొటెస్ట్ స్టార్ట్ అయినప్పుడు మీకు గుర్తుంటుంది, వీళ్ళేమన్నారంటే మేము కోర్టుకి వెళ్తాం అన్నారు. ఫస్ట్ కోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు అన్నారు ఓకే, ఢిల్లీ హైకోర్టు ఇస్ ద రైట్ కోర్ట్, మీరు అక్కడ ఫస్ట్ వెళ్ళండి, లేకుంటే సరే మీ కేసు ఇప్పుడు తీసుకుంటున్నాం, దే హ్యావ్ టు రిజిస్టర్ అన్ ఎఫ్ఐఆర్, ఢిల్లీ పోలీస్ విల్ రిజిస్టర్ ఎఫ్ఐఆర్, ఢిల్లీ పోలీస్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి. ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, అంటే మీకు వచ్చిన రిపోర్ట్ మీరు నోట్ చేసుకుంటారు. ఎవరు గిల్టీ నాట్ గిల్టీ అనేది దాంట్లో ఏం లేదు. ఒక యాక్సిడెంట్ జరిగితే కానీ, ఒక మర్డర్ జరిగితే కానీ, ఇంకేమైనా ఇన్సిడెంట్ జరిగితే ఒక ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ రాసుకుంటారు పోలీసు వాళ్ళు. ఎవరు వచ్చి చెప్పారు, ఒక్కొక్కసారి సుమోటో ఉంటుంది, వాళ్ళే రాసుకుంటారు, వాళ్ళు విట్నెస్ చేశారంటే. సో ఇట్లాంటి పొజిషన్లో ఫస్ట్ వీళ్ళు కోర్టుకి వెళ్ళారు. కోర్టు ఏమన్నారు, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయమన్నారు. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు, ఇన్వెస్టిగేషన్ చేయమన్నారు, ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. దాంట్లో ఒక పాక్సో కేసు వచ్చిందండి, అంటే 18 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న ఒక అమ్మాయిని కూడా ఈయన ఏదో చేశారని చెప్పేసి అలిగేషన్ చేశారు. లాస్ట్లో ఆ అమ్మాయి ఫాదర్ వచ్చి చెప్పారు, కాదు అమ్మాయి సీనియర్, అది ఆల్రెడీ కోర్టులో ప్రూవ్ అయింది, అది ఆల్రెడీ పోలీస్ వాళ్ళ దగ్గర ప్రూఫ్ ఉండే దట్ షీ ఈజ్ మేజర్ నాట్ ఎ మైనర్. కానీ వాళ్ళ ఫాదర్ వచ్చి చెప్పారు, ఈయన సెలెక్షన్ కోసం క్వాలిఫై చేయకపోతే ఇంకొక మ్యాచ్లో మేము ఓడిపోతే ఆ కోపం తీర్చుకోవడానికి చేశారు, వీళ్ళు చెప్పిన తర్వాత నేను చేశానని చెప్పారు. దాని తర్వాత వీళ్ళు ఆ కేసు గురించి మాట్లాడలేదు. అది కాకుండా వీళ్ళు ఏం చేశారు, ఈ కాంగ్రెస్ లీడర్ని, సిపిఎం వాళ్ళని, ఆందోళన జీవీస్ అంటారు మనం, వీళ్ళందరినీ తీసుకొచ్చేసారు స్టేజ్ మీద. అరవింద్ కేజ్రీవాల్ నుంచి అందరు వచ్చేస్తారు. వీళ్ళు మీరు ఏ ధర్నా పెట్టినా కానీ ఢిల్లీలో వీరు అందరూ వచ్చేస్తారు, ఎందుకంటే మోదీ గారు అగేన్స్ట్ అంటే వచ్చేస్తారు. కానీ అది రాహుల్ గాంధీ అగేన్స్ట్ కానీ, అరవింద్ కేజ్రీవాల్ అగేన్స్ట్ ప్రొటెస్ట్ అంటే వీడు ఎవ్వడు కనిపించారు. వీళ్ళు ఆందోళన జీవీస్ ఉంటారు, సేమ్ పీపుల్ ఫార్మర్ ప్రొటెస్ట్లో కనిపించారు, షహీన్బాగ్లో కనిపించారు, ఢిల్లీ రైట్స్లో కనిపించారు, అన్నిట్లో వాళ్ళు కనిపిస్తారు. ప్రొఫెషనల్ ప్రొటెస్టర్స్ అనమాట వాళ్ళు. వాళ్ళ పని అది అనమాట, జీవితం మొత్తం అది చేస్తున్నట్టు. అది కాకుండా ఇక్కడ రెండు డివిజన్స్ ఉండే, ఒకటి హర్యానా వర్సెస్ యూపీ. హర్యానా ఉన్న అఖాడాస్, యూపీ ఉన్న అఖాడాస్, వీళ్ళిద్దరు రెస్లింగ్లో కొంచెం స్ట్రాంగ్ ఉన్న స్ట్రాంగ్ స్టేట్స్. దాంట్లో ములాయం సింగ్ యాదవ్ ఒక టైంలో మీకు గుర్తుంటుంది, హీఈస్ అ రెస్లర్ యాక్చువల్లీ. దాని తర్వాత ఆయన పొలిటిక్స్కి వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన కొడుకు అక్కడ పెద్ద కిలాడి, అక్కడ ఉన్న రెస్లింగ్ ఫెడరేషన్లో చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. బ్రిజ్ భూషణ్తోనూ ఉన్నాడు ఆయన. బ్రిజ్ భూషణ్ అనే క్యాండిడేట్ ఇప్పుడు బీజేపీ టికెట్లో ఉన్నాడు, కానీ ఒక టైంలో సమాజ్వాదీ టికెట్లో గెలిచారు ఎంపీ పోస్ట్. ఓకే, సో ఆయనకేదో పుణ్యుడు ఎంతో మహాత్ముడు కాదు, ఆయన కూడా అంత అలిగేషన్స్ ఉన్నాయి, అంత అలిగేషన్స్ ఉన్నాయి ఆయన మీద కూడా. పొలిటిసైజ్ అయ్యారు. కానీ మీరు హర్యానా వాళ్ళని తీసుకొచ్చి, ఈ కాప్ పంచాయతీలను తీసుకొచ్చి, ఈ తిక్కాయత్ లాంటి వాళ్ళని తీసుకొచ్చి, మీరు ఈ రెస్లింగ్లు ఎందుకు తీసుకొచ్చారు? అది కాకుండా మీరు జంతర్ మంతర్లు ఏసీలు పెట్టుకొని, కూలర్లు పెట్టుకొని మీరు ఏంటి ఆక్యుపై చేయబోతున్నారు? అదంతా పొలిటికల్ స్పీచెస్. మోదీ తేరే ఖబర్ హోదెంగే, ఏంటండి ప్రధానమంత్రి గురించి అంటున్నారు? అది వీళ్ళందరూ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నారు, పోలీస్ కానివ్వండి, రైల్వేస్ కానీ, దాంట్లో పనిచేస్తున్నారు, పారామిలిటరీ ఫోర్సెస్లో. వాళ్ళ ఒక డిసిప్లిన్, ఒక కోడ్ ఉంటుంది, ఆ కోడ్ ఫాలో చేయట్లేదు. అది ఒకరోజు అమిత్ షా గారిని కలిసినప్పుడు అమిత్ షా గారు క్లియర్గా చెప్పారు. అది నేను మీరు లేరా మీటింగ్లో కానీ క్లియర్గా చెప్పారంట, మీరు యు ఆర్ వైలేటింగ్ యువర్ ఎంప్లాయ్మెంట్, మీకు రేపు ఉద్యోగం ఉండదు, ఎల్లుండి వెళ్ళి జాయిన్ అయిపోండి అని చెప్తే నెక్స్ట్ డే వెళ్ళి జాయిన్ అయ్యారు. ఎల్లుండి కోసం కూడా వెయిట్ చేయలేదు వాళ్ళు. దాని తర్వాత అందరు లైన్లో వచ్చారు. ఇన్వెస్టిగేషన్లో కూడా చాలా మటుకు క్లియర్, 154 విట్నెస్లు ఉండే ఈ కేసులో, వీరు ప్రెస్లెస్ ప్రజెంట్ చేసిన విట్నెసెస్, దాంట్లో 151 విట్నెసెస్ మాకు దీంతో ఏం సంబంధం లేదని స్టేట్మెంట్, పోలీస్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఉన్న మిగిలిన ముగ్గురులో ఇద్దరు అన్నారు, మేము విన్నాం, మేము చూడలేదు. అంటే ఎలిగేషన్స్ మీరు చెప్తున్నది, అసలు వాళ్ళు ఎలిగేషన్సే దురుద్దేశపూరితంగా చేస్తున్నారా? అసలు ఏమీ లైంగిక దాడి కావచ్చు, లేకపోతే ఆ ఎక్స్ప్లోయిటేషన్ కానీ అసలు ఏమీ జరగలేదు వాళ్ళ ఉద్దేశం? నేను చెప్పలేనండి, అది పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. అది వాళ్ళు కోర్టులో ఏం ప్రెజెంట్ చేస్తారు, ఛార్జ్ షీట్ కొన్ని ప్రెజెంట్ చేశారు కూడా ఆల్రెడీ, అది పోలీస్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అని చట్టం తరపున. మనం దాంట్లో వెళ్ళి దాంట్లో దుంకకూడదు, ఎందుకంటే అది పోలీస్ వాళ్ళ పని. ఐఎమ్ జస్ట్ ప్రెజెంటింగ్ ఇప్పుడు దాకా పోలీస్ ఛార్జ్ షీట్లో వచ్చిన ఎవిడెన్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. కరెక్ట్. అది ఫైనలీ జడ్జ్ మీద ఉంటుంది, ప్రాసిక్యూటర్ మీద ఉంటుంది, డిఫెన్స్ కౌన్సిల్ మీద ఉంటుంది. వాళ్ళు దాంట్లో ఆర్గ్యూ చేసి ఎవరు తప్పో, ఎవరు నిజం చేసి ఏముందో బయటకు రావాల్సిందే. కానీ ఐఎమ్ సేయింగ్ ఈ ప్రొటెస్ట్ ఎందుకు? మీరు అన్నారు ఫస్ట్ కోర్టుకి వెళ్తారన్నారు, మీరే కోర్టుకి వెళ్ళారు, కోర్టు అన్నారు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయండి, మళ్ళీ దీని తర్వాత మేము ఇక్కడ రాకండి అని చెప్పి సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పారు. అయిపోయింది మాట, అయిపోయింది, నౌ వీ విల్ నాట్ టచ్ ఇట్ ఎనీమోర్ అన్నారు. అప్పుడు మీరు జంతర్ మంతర్లు దిగారు. అప్పుడు మళ్ళీ అరవింద్ కేజ్రీవాల్, ఈ
సిపిఎం పనులేని బృందాకారి బృందాకారా అటు ఇట్లాంటి వాళ్ళని అందరు తీసుకొచ్చారు. ఎందుకు మీరు మీరు ప్రొటెస్ట్ చేయండి, మీరు చేయండి. అక్కడ వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ చేయడం, మోదీని తిట్టడం, బీజేపీని తిట్టడం, మీ టార్గెట్ ఎవరు? బ్రిజ్ భూషణ్. మీరు దాంట్లో మోదీ గారిని ఎందుకు తీసుకొస్తున్నారు? దాంట్లో అక్కడ తెలిసిపోతుంది దట్ వాంటెడ్లీ టార్గెట్ ఇస్ మోదీ. ఈ బ్రిజ్ భూషణ్ అని మంచి అడ్మిట్లో నిలబడి ఉన్నాడు, అంతే అంతే. వెనక మోదీ గారు ఉన్నారు, ఆయన టార్గెట్ చేస్తున్నారు. బికాజ్ ఈజ్ బీజేపీ ప్రైమ్ మినిస్టర్, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అని కూడా చెప్పారు వీళ్ళు, బీజేపీ ప్రైమ్ మినిస్టర్ అంటారు వీళ్ళు. సో ఈ ఉన్న మన దగ్గర ఉన్న ఈ రెస్లర్స్, వీళ్ళు ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే వీళ్ళకి ఏషియన్ గేమ్స్కి క్వాలిఫై చేయడానికి వీళ్ళేమన్నారు, మమ్మల్ని డైరెక్ట్ పంపించమన్నారు వితౌట్ ఎనీ క్వాలిఫికేషన్. మేము నేషనల్స్లో పార్టిసిపేట్ చేయము, మమ్మల్ని డైరెక్ట్ పంపించండి, మేము ముందే వరల్డ్ కప్ వరల్డ్ ఛాంపియన్స్ అని చెప్పేసి అది ఈయన అపోజ్ చేశారు. కాదు, చాలా మంది కొత్త ప్లేయర్లు వచ్చారు, వాళ్ళు కూడా కంపీట్ చేయాలి కదా, మీరు వాళ్ళతో కంపీట్ చేయండి, వాళ్ళు ఓడిపోతే వాళ్ళు ఓడిపోతారు, మిమ్మల్ని క్వాలిఫై. ఇప్పుడు చూడండి, ఈ ప్రొటెస్ట్ అయిన తర్వాత మొన్న జరిగిన ఫ్యాక్టరీ, వీళ్ళు ఇద్దరు ముగ్గురికి ఆల్రెడీ ఇప్పుడు ట్రైనింగ్ ఇచ్చేశారు. ఎవరు? మన ఈ బజరంగ్ పూన్య ప్రొటెస్ట్లో అందరికన్నా ముందున్న మనిషి. అది కాకుండా వినేష్ ఫోగాత్, వీళ్ళందరూ వెళ్ళిపోయి ఇప్పుడు కజాకిస్తాన్కి వెళ్తున్నారు, ఒకరు కిర్గిస్తాన్కి వెళ్తున్నారు, యుఎస్కి వెళ్తున్నారు ట్రైనింగ్. అంత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చిన్న చిన్న డబ్బులు 35 లక్షలతో ఖర్చు పెడుతున్నారు గవర్నమెంట్. ఇన్ని రోజులు మీరు ప్రొటెస్ట్ చేసి ఇన్ని రోజులు తిట్టిన గవర్నమెంటే మీకు ఫండింగ్ ఇవ్వాల్సి వచ్చింది లాస్ట్లో. మీరు అపాలజీ, మీరు మోదీ గారిని తిట్టింది అదంతా అపాలజీ చేస్తారు ఇప్పుడు? సరే, ఆయన మీద ఉన్న ఆరోపణలు ఉండేయండి అట్లనే, కానీ లేనిపోయిన మనుషులు అందరినీ దీంట్లో గుంజుకొచ్చారు మీరు ఈ ప్రశ్నలు. మీరు దాని గురించి అపాలజీ చేస్తారా లేదా అని వీళ్ళ దగ్గర అడగాల్సిందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.